నమస్కారం, మై మీడియా న్యూస్ కి స్వాగతం. తోట నగేష్ హవాతో తెలుగుదేశం ప్రభంజనం సృష్టించబోతోందా? రైతు పెన్నిదిగా కార్యకర్తల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న విశాఖ జిల్లా గ్రంథాలయాల సంస్థ మాజీ చైర్మన్ తోట నగేష్ పదవులతో పని లేకుండా నిరంతరం ప్రజా సమస్యల పరిష్కారం కోసం పరితపించిన పోరాట యోధుడు. నియోజకవర్గంలో ఏ మూలకెళ్లినా ఆయన సాధించి పెట్టిన శాశ్వత అభివృద్ధి పనులు కనబడుతూ ఉంటాయి. అందుచేతనే అభివృద్ధి సాధకుడు తమ గ్రామానికి వస్తున్నారంటే జనం పరుగులు తీసి వస్తూ ఉంటారు. ఇలా పాయకరావుపేట మండలంలో పాల్తేరులో తెలుగుదేశం ఎన్నికల ప్రచారంలో ప్రజలతో మమేకమై నగేష్ అవ్వ, తాత, కర్షకుడు ఇలా అందరినీ కలుసుకొని టీడీపీ అభ్యర్థి డాక్టర్ బంగారయ్యకు ఓట్ల వర్షం కురిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. సీనియర్ నేత దేవవరపు వెంకట్రావు ఆధ్వర్యంలో గ్రామస్తులు టీడీపీ నేతలకు బ్రహ్మరథం పట్టారు. తోట నగేష్, బంగారయ్య, విజయలక్ష్మి తప్పిడగుళ్ళ మోతెత్తించారు. Yeah.